కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 66 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓలుగా సేవలు అందిస్తున్న తమను ఇప్పుడు ఒక్కసారిగా విధుల్లోంచి తొలగించడం సరికాదని, కరోనా సమయంలో ప్రాణాలను సైతం పనంగా పెట్టి విధులు నిర్వర్తించామని గుర్తు చేశారు. ఈ సమస్యను ఆసుపత్రి సూపరింటెండెంట్కి తెలియజేసినా ఫలితం లేదన్నారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వారు డిమాండ్ చేశారు. గత 15 సంవత్సరాల నుండి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి యందు ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు డెస్క్ ఆపరేటర్స్ ప్లంబర్స్ ఎలక్ట్రికల్ వర్కర్స్ తర్వాత ఎఫ్ఎన్ఓస్ తదితరులందరూ కూడా మేము చేయడం జరుగుతుంది. గత కొంతకాలం నుండి మేము నక్షత్ర ఏజెన్సీని మార్చబడింది. నక్షత్ర ఏజెన్సీ 3 సంవత్సరాల కాంట్రాక్ట్ అన్నారు. మరి జగనన్న గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ మా ప్రైవేట్ కాంట్రాక్టులు ఏవి కూడా ఉండకూడదని జగనన్న ప్రభుత్వంలోని ఏపీ ఆప్కోసం నుండి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అండి. నా పేరు గంగాధర్రావు పిడిగండి. మేము గత ఇందులో చాలామంది 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎలక్ట్రీషియన్స్ లిఫ్ట్ ఆపరేటర్స్ ఇలా వివిధ కేటగిరీలో చేస్తున్నామండి. మేము కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో కూడా ప్రాణాలు తగ్గించి మేము చేయడం జరిగింది.